ఎంసెట్ ర్యాంకులు తారుమారు అయ్యాయంటూ కుక్కట్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీ వద్ద విద్యార్థులు ఆందోళన చేశారు. విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్లు మొదటి సంవత్సరంది ఎంటర్ చేయడం వల్లే ఈ పొరపాటు జరిగిందని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. 2-3 రోజుల్లో దీన్ని పరిష్కరించి ర్యాంకులను ప్రకటిస్తామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆయన సూచించారు. अंतरा अंत डिफरेंट रवींदर रेड्डी सतकमी लोपल तस्कान सतकम चाड़ो लेदो पड़ी रवींदर रेड्डी चूपी अंदर हाईलाइट नैन मी रूप अड़ान वील कनक लिंक ओपन चेसी लिंक चेवे तेलंगाना इंटरमीडियट चे सेकंड इयर चे ना नंबर अड़ अड्डा मोतमी चेंजेस इकड दाका वी पड़गापू करोना करोना टाइम चूँ नो सोशल डिस्टेंसिंग थाउजेंड्स ऑफ पीपल आर देयर एवर बड़ी तो वाल टेंशन टेंशन अवसरमा आ लिंक ओपन चेसी मुदे एसएमएस जेई चूँ यू हैव एंटर्ड स्टेट एमसेट 2020 की संबंधी रिजल्ट मन 6వ तारीख अंत अक्टोबर 6 2020 मन प्रकट जी सो एव्री इयर मन यांक्स प्रकट विधा अडवांस सप्लीमेंटरी एवर रास्ो वाली की यांकिंग विधान मल्ल सपरेट तरह इवे जरूरत इधी प्रोसीजर इपड़े रिजल्ट मनमो अभी कूलंकष जीवोस आधार गवर्नमेंट जीवोस एवे वाट प्रकार प्रोसीजर्स प्रकार मन रिजल्ट इवने जी अच्छे मुख्य रूम अंशाल मन इक अंदर दृष्टि की तस्करा जरूरत मन आलरे विद्यार्थुक तलद्लू चुनम जरिए इंटरमीडिय हाल टिकेट नंबर को संबंधी विद्यार्थुवर उार हाल टिकेट नंबर इंटरमीडिएट हाल टिकेट नंबर बै मिस्टेक वेय मूलाना वालक रिजल्ट इव जरिए प्रति विद्यार्थी की तलद विषय मन जरिए मेसेजेस जरिए अलागे वारी करेक्टने విధానము ఆప్షన్ కూడా ఇంతకు ముందు ఇచ్చినాము ఎవరైతే వారు కరెక్ట్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ర్యాంక్ రావడం ఆల్రెడీ జరిగింది అది కాకుండా ఇంకా ఉన్నటువంటి విద్యార్థులకు కూడా వాళ్ళకు ఈ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వడానికి మేము ప్రొసీజర్ కూడా ఎస్టాబ్లిష్ చేశాము ఇప్పటికే చాలా మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి మేము బై మిస్టేక్ ఈ హాల్ టికెట్ నెంబర్ బై మిస్టేక్ ఎంటర్ చేశామండి కరెక్ట్ దయచేసి మాకు ర్యాంక్ వచ్చేటట్టు చూడండి అంటే మేము అందరికీ కూడా సానుకూలంగా స్పందిస్తూ స్మూత్ గా హ్యాండిల్ చేస్తూ వాళ్ళ యొక్క ఎక్కడైతే హాల్ టికెట్ నెంబర్ వారు బై మిస్టేక్ చేశారో వారితో పాటు ఒక రిక్విజిషన్ లెటర్ ఎంసెట్ హాల్ టికెట్ ఈ మూడు కాపీస్ అందర్ దగ్గర నుంచి కూడా తీసుకుంటున్నాము అవి వచ్చేనే వచ్చినట్టుగానే మేము ప్రాసెస్ చేయడం అనేది జరుగుతుంది విద్యార్థులు ఎక్కడ కూడా ఆందోళన గాని మానసిక ఒత్తిడి గాని గురవాల్సిన అవసరం లేదు వీళ్ళందరికీ కూడా పర్ఫార్మెన్స్ ప్రకారం ర్యాంక్ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ పర్ఫార్మెన్స్ ప్రకారమే వాళ్ళకి ర్యాంక్ ఇవ్వడం అనేది జరుగుతుంది